దేశ రాజకీయాలలో మోదీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేత రాహుల్ గాంధీ అని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. పార్లమెంట్లో రాహుల్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందుకే ఆయన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లు కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూపీఏ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల మంత్రులను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి గారు అనేకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దాంట్లో ఒక ప్రధానమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ మదర్ ఆఫ్ ది డెమోక్రసీ ఇండియా, దానికి ప్రధానిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఈ విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం చాలా దురదృష్టకర సంఘటన. రాహుల్ గాంధీ గారు అడిగింది అలా ఒకటే, అక్రమ అదాని యొక్క అక్రమ ఆర్థిక లావాదేవీల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఈ దేశంలో పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ప్రకారం పలు సందర్భాలలో అనేకమైనటువంటి జేపీసీలను వేశారు. ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు ఈ జేపీసీని వేయడంలో అనేది కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక 20,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అన్ అకౌంటెడ్ మనీ ఆర్ నల్లధనం వివిధ మార్గాల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడిగా వెళ్ళడం, ఆ సంస్థ దాన్ని 1/5 చేయడం, ఇవన్నీ కూడా ఈ దేశం ముందు ఉన్నటువంటి విషయాలు, వాస్తవాలు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రెడిక్ట్ చేసి చెప్తున్నారో అదే ఇప్పటివరకు ఈ 9 సంవత్సరాల్లోనూ ఈ దేశంలో జరిగినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బలహీనపరచాలి, తద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం చేస్తున్నటువంటి ఈ కుట్రను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో